वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभ। हाय फ्रेंड्स, నేను మీ బాలాజీ కోసూరి. వెల్కమ్ టు మై ఛానల్ కోసూరి మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోలు మీరు నోటిఫికేషన్ గా పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. నేను మరెన్నో వీడియో లెక్చర్స్ ని చేయగలుగుతాను. ఓకే, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మనం న్యూమరికల్ అనాలిసిస్ లో ఇప్పటివరకు నేను 8 టాపిక్స్ చేశాను. 8 టాపిక్స్ ని మీరు చూడనట్లయితే నేను 8 టాపిక్స్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ మీరు చూడొచ్చు. ఓకే, నేను 8 మెథడ్ లో ఇప్పటి వరకు ఏం డిస్కస్ చేశాను అంటే ఫాల్స్ పొజిషన్ మెథడ్ ని డిస్కస్ చేశాం, దాని ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ మెథడ్ లో మనకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ ఉంది x-cos x, ఇంకొక క్వశ్చన్ ఉంది x²-6 అని. ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. KU OU అనదర్ ఇంకా ఏ యూనివర్సిటీకి అయినా కానీ ఈ మోడల్ నుండి నేను వీడియో లెక్చర్స్ లో చెప్పే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఆ ప్రొసీజర్ ని మోడల్ ని బేస్ చేసుకొని మీరు ఎలాంటి సమ్ అయినా కానీ చిటికలో సాల్వ్ చేయగలుగుతారు. నేను అంత స్టామినా ఇస్తున్నా అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ మనకి, యూస్ ఫాల్స్ పొజిషన్ మెథడ్, ఓకే, ఫైండ్ ద సొల్యూషన్ అక్యురేట్ వితిన్ 10⁻⁴ ఫర్ ద ఫంక్షన్ x-cos x = 0 ఆన్ అన్ ఫర్ 0 ≤ x ≤ 5/2. ఓకే, మనకి ఈ విధంగా అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు, ఈ విధంగా ఇచ్చినా కానీ సొల్యూషన్ ఇప్పుడు చెప్పే సమ్ లాగే చేయాలి. ఓకే, మనకి ఈ ఫంక్షన్ కి ఈ ఇంటర్వెల్ దగ్గర ఇంత యాక్యురేట్ గా మనం ఫాల్స్ పొజిషన్ మెథడ్ ని యూజ్ చేసుకొని అక్యురేట్ సొల్యూషన్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఆ క్యాలిక్యులేట్ చేద్దాం. గివెన్ దట్ ఏంటి, x-cos x = 0 ఆర్ 0 ≤ x ≤ 5/2. ఓకే, దీని మళ్ళీ ఇంకా ఏమని యూజ్ అంటే క్లోజ్ ఇంటర్వెల్ 0, 5/2 అయినా కానీ ఇవ్వచ్చు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటేనే ఈ క్లోజ్డ్ బ్రాకెట్ అని అర్థం. ఓకేనా, క్లోజ్డ్ ఇంటర్వెల్ అని అర్థం. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏం తీసుకోవాలి, f(x) = x-cos x అని తీసుకోవాలి. తర్వాత మనకి ఎంత ఇచ్చారు, వితిన్ 10⁻⁴ అని ఇచ్చారు. ఓకే, f(x) తీసుకున్నాం. ఫాల్స్ పొజిషన్ లో మనం ఏం తీసుకోవాలి, f(x) = 0 అని తీసుకోవాలి ఫస్ట్ స్టెప్ లో. తర్వాత క్లోజ్డ్ ఇంటర్వెల్ దగ్గర మనకి ఏముంది, f(x) = x-cos x = 0 తీసుకున్నాం. ఆ ఇంటర్వెల్ 0, 5/2. ఈ 0, 5/2 లో ఫస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ క్లోజ్ ఇంటర్వెల్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని p0 గాను సెకండ్ ఇంటర్వెల్ ని p1 గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి, మరి ఇది ఏ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏని ఎఫ్ ఆఫ్ బిని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు f(p0) ని f(p1) ని క్యాలిక్యులేట్ చేద్దాం. నౌ ఫస్ట్ p0 క్యాలిక్యులేట్ చేద్దాం. f(p0) అంటే ఎంత, f(0) అంటే 0 - cos 0. ఓకే, ఇప్పుడు మరి ఇది నేను ఈ ఇచ్చిన ఫంక్షన్ చూసారా, ఈ ఫంక్షన్ అనేది ఏంటది, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షనా నాన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షనా? మరి ఇచ్చిన ఫంక్షన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ నాన్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్? x-cos x ఉంది, దీన్నే ఇంకా ఏమంటారంటే ట్రాన్సిడెంటల్ ఈక్వేషన్ అంటారు. ఓకేనా, ట్రాన్సిడెంటల్ ఈక్వేషన్ అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఆల్జీబ్రిక్ ఈక్వేషన్, ఎక్స్పోనెన్షియల్, సైన్, కాస్ అంటే ట్రిగ్నామెట్రిక్ పరంగా ఉంటాయి, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ లాగా ఉంటాయి, లాగ్ అవన్నీ కలిపి ఉంటాయి, దాన్నే ట్రాన్సిడెంటల్ ఈక్వేషన్ అంటారు. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే దీన్ని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ గా కన్సిడర్ చేసుకుందాం. మరి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉందంటే దీన్ని దేంట్లో మెజర్ చేస్తాం అంటే రేడియన్స్ లో మెజర్ చేస్తాం. మీకు ఏ ఫంక్షన్ ని దేంట్లో మెజర్ చేయాలి అనే టాపిక్ మీకు తెలియనట్లయితే నేను ఆ టాపిక్ మీద నేను వీడియోని సపరేట్ గా చేశాను. ఆ వీడియోని పైన మీకు కనబడుతున్న కార్నర్ లో కనబడుతున్న i బటన్ ని ట్యాప్ చేస్తే ఆ వీడియో ప్లే అవుతుంది, అక్కడైనా మీరు చూడొచ్చు.
నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడైనా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కాబట్టి క్యాల్సిని పెట్టుకోవాలి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ లో రేడియన్స్ లో పెట్టుకోవాలి, షిఫ్ట్ మోడ్. ఓకే, దీనికంటే ముందు మరి మీకు క్యాల్సిని క్లియర్ చేసుకోవాలి. షిఫ్ట్ 9 9 3 ఈక్వల్స్ టు ఏసి కొడితే ఇక్కడ ఏమున్నా కానీ క్యాల్సి అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు దాని మెమరీ క్లియర్ అయింది. షిఫ్ట్ 9 షిఫ్ట్ మోడ్ రేడియన్స్ లో పెట్టుకోవాలి. ఇక్కడ 4 ఆప్షన్, రేడియన్స్ 4th లో పెట్టుకున్నాం. మరి వితిన్ 10 to the power of -400 అంటే నేనేం చేస్తున్న, మనం ఫిక్స్ లో పెట్టుకోవాలి. షిఫ్ట్ మోడ్ 6 10 to the power of -4 కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ట్రాగా పెట్టుకుందాం, ఎందుకంటే యాక్యురేట్ వాల్యూ కోసం. యాక్చువల్ గా 4 పెట్టుకోవాలి. సో మనం యాక్యురేట్ వాల్యూ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా, అంటే 5 పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 0 - cos 0 క్యాలిక్యులేట్ చేద్దాం. 0 - 0 అంటే ఎంత వచ్చింది? -1 వచ్చింది. అంటే ఈక్వల్స్ టు -1. అంటే f(0, f)p0 ఈక్వల్స్ టు -1. అంటే ఇది లెస్ దెన్ 0. 0కి -1 కి రాస్తే నెగిటివ్ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ పాజిటివ్ వాల్యూ. సో -1 ఈజ్ లెస్ దెన్ 0. నెక్స్ట్ f(p1) క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే f(p1) అంటే ఎంత? f(π/2) అంటే π/2 -cos π/2. ఈ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, ఒకసారి చూద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం. π/2 షిఫ్ట్ π/2. ఓకే, దీన్ని నేను ఈక్వల్స్ కొట్టుకుంటున్నా. ఇది ఇప్పుడు π/2గా అంటే ఆన్సర్ గా మారిపోయింది. ఆన్సర్ అంటేనే π/2 మారిపోయింది. ఓకేనా, ఆన్సర్ -cos ఆన్సర్ని నేను π/2గా, నేను ఇది ఎలా చేస్తున్నాను మీకు అర్థం కాబట్టి ఐ బటన్ ట్యాప్ చేయండి, అక్కడ నేను క్లారిటీగా చెప్పాను. ఓకేనా, ఎంత వచ్చింది? π/2 - cos π/2 అంటే ఎంత? ఇక్కడ ఎస్కి కూడా ఎంత వచ్చింది అంటే 1.57080. f(p1) అంటే ఎంత వచ్చింది? 1.57080. ఓకేనా, f(p1) ఎంత వచ్చింది మనకి? 1.57080. మరి దీనికి ఇది పాజిటివ్ వాల్యూ 0, 1.57080 అనేది గ్రేటర్ దెన్ టు 0. సో f(p1) ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకేనా, మనకి మరి చెప్పిన తర్వాత డైజెక్షన్ మెథడ్ కూడా దీని మీద కొంచెం ఉండాలి. బైజెక్షన్ మెథడ్ కూడా మనకు అవగాహన ఉండాలి. సో బైజెక్షన్ మెథడ్ ఎలా అయితే రాసుకున్నాం అలానే ఇది మరి f(p0) అనేది లెస్ దెన్ 0, మరి f(p1) అనేది గ్రేటర్ దెన్ 0. దేర్ఫోర్ ద రూట్ ఈస్ లైస్ బిట్వీన్ p0, p1. ఓకే, మనకి ఇప్పుడు p0, p1 అనేది వచ్చింది. ఓకే, మరి ఇటరేషన్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇటరేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. అప్రాక్సిమేట్ రూట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రొసీజర్ లో థర్డ్ స్టెప్ ఏంటి? మనం దేన్ని యూజ్ చేసుకోవాలి? బై ద సీకెంట్ ఫార్ములా. ఓకే, బై ద సీకెంట్ ఫార్ములా. సీకెంట్ ఫార్ములా ఏంటి మనకి? మనకేం తెలుసు? pn ఈక్వల్స్ టు pn మైనస్ 1 మైనస్ f(pn మైనస్ 1 ఇంటూ pn మైనస్ 1 మైనస్ pn మైనస్ 2 by f(pn minus 1 minus f(pn minus 2 for all n equals to 2, 3, so. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం అప్రాక్సిమేట్ రూట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఇటరేషన్స్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఇటరేషన్ లో అంటే 2, 3 నుండి స్టార్ట్ అయింది వాల్యూస్ n వాల్యూ అని. ఫర్ n ఈక్వల్స్ టు ఫస్ట్ ఇటరేషన్ లో ఏమని తీసుకోవాలి? ఫర్ n ఈక్వల్స్ టు 2 తీసుకోవాలి. ఓకే, మరి n ఈక్వల్స్ టు 2 ఎందుకు తీసుకోవాలి? మరి ఫస్ట్ ఇటరేషన్ అంటున్నాను, n ఈక్వల్స్ టు 2 అని ఎందుకు అంటున్నాను? ఆల్రెడీ చూడండి, p0 వాల్యూ ఉంది, p1 వాల్యూ ఉంది, అంటే ఫస్ట్ ఇటరేషన్ ఉంది. తర్వాత మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది p2 వాల్యూ. సో అంటే మనం క్యాలిక్యులేట్ చేసేది ఫస్ట్ ఇటరేషన్, అంటే n వాల్యూ 2, 3 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి n ఈక్వల్స్ టు 2. ఓకే, ఇప్పుడు మరి వాల్యూని ఏందో చూద్దాం. ఓకే, మరి ఫర్ n ఈక్వల్స్ టు 2 తీసుకుందాం. అంటే ఏమైతుంది? ఫస్ట్ ఇటరేషన్ అయింది. ఫర్ n ఈక్వల్స్ టు 2 తీసుకుంటే ఫార్ములా ప్రకారం pn ఈక్వల్స్ టు pn మైనస్ 1 f(pn మైనస్ 1 pn మైనస్ 1 మైనస్ pn మైనస్ 2 బై f(pn మైనస్ 1 బై f(pn మైనస్ 2 ఇది ఫార్ములా. సో n మైనస్ అంటే n ఈక్వల్స్ టు 2 కాబట్టి p2 ఈక్వల్స్ టు p1 మైనస్
ఎఫ్ ఆఫ్ పి వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ పి నాట్ పి నాట్ బై ఎఫ్ ఆఫ్ పి వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ పి నాట్. ఓకే, దీంట్లో మనకి ఏమి వాల్యూస్ కావాలి? ఎఫ్ ఆఫ్ పి వన్ వాల్యూస్ కావాలి, ఎఫ్ ఆఫ్ పి నాట్ వాల్యూస్ కావాలి. ఓకేనా? మరి పి నాట్ వాల్యూ మనకెంత తెలుసు? పి నాట్ వాల్యూ జీరో అని తెలుసు. పి వన్ వాల్యూ ఎంత తెలుసు? పై బై టూ. ఈ రెండు కూడా మనం ఇచ్చిన ఇంటర్వెల్ నుండి తీసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ని పి నాట్ అనుకొని సెకండ్ ఇంటర్వెల్ సెకండ్ ఎలిమెంట్ ని పి వన్ అని తీసుకున్నాం. మరి ఎఫ్ పి నాట్ ఈక్వల్స్ టు, ఇఫ్ పి నాట్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఎఫ్ ఆఫ్ పి నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ జీరో. ఇంకేనా? మనం ఫస్ట్ వాల్యూస్ లో క్యాలిక్యులేట్ చేసినాం ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి వాల్యూ, అంటే ఎఫ్ ఆఫ్ పి నాట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే జీరో మైనస్ కాస్ జీరో ఈక్వల్స్ టు మైనస్ వన్ ఇస్ లెస్ దెన్ జీరో అని వచ్చింది. ఓకే, తర్వాత మరి ఎఫ్ ఆఫ్ పి వన్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ పి వన్ ఈక్వల్స్ టు పై బై టూ. మరి పి వన్ ఈక్వల్స్ టు పై బై టూ దెన్ ఎఫ్ ఆఫ్ పి వన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పై బై టూ ఈక్వల్స్ టు పై బై టూ మైనస్ కాస్ పై బై టూ. ఓకేనా? ఇందాకలే మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఓకే, రూట్స్ దగ్గర ఫస్ట్ ఇటరేషన్ కంటే దీనికంటే ముందు జరిగిన దాంట్లో దీని వాల్యూ ఎంత వచ్చింది? 1.57080. ఓకే, అంటే ఇది గ్రేటర్ దాన్ వాల్యూ. ఓకేనా? మరి పి టూ వాల్యూని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. పి టూ వాల్యూ అంటే ఏంటి? మనకి ఇక్కడ దీంట్లో ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. పి టూ ఈక్వల్స్ టు పి వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ పి వన్ ఇంటూ పి వన్ మైనస్ పి నాట్ బై ఎఫ్ ఆఫ్ పి వన్ మైనస్ ఆ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. పి టూ అంటే పి వన్ అంటే ఎంత? పై బై టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పి టూ, సారీ పి వన్ అంటే పి టూ ఈక్వల్స్ టు పి వన్, పి వన్ అంటే పై బై టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పి వన్ అంటే ఎఫ్ ఆఫ్ పి వన్ అంటే ఎంత వచ్చింది మనకి? ఎఫ్ ఆఫ్ పై బై టూ ఈక్వల్స్ టు 1.57080 దీంట్లో పుట్ చేసుకున్నాం. పి వన్ మైనస్ పి నాట్, పి వన్ అంటే పై బై టూ, పి నాట్ అంటే జీరో, దీంట్లో పుట్ చేసుకున్నాం. ఎఫ్ ఆఫ్ పి వన్ అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ పి వన్ ఈక్వల్స్ టు 1.57080 మైనస్ మళ్ళీ పి వన్, ఎఫ్ ఆఫ్ పి నాట్ వాల్యూ ఎంత? మైనస్ వన్. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ వన్. ఈ వాల్యూని ఒకసారి మనం క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఎలానో చూద్దాం ఒకసారి. అంతకుముందు ఎలా ఉంది? రేడియన్స్ ఫిక్స్ లోనే ఉండాలి. ఓకేనా? ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం పై బై టూ. ఓకేనా? పై బై టూని నేను ఒక పై బై టూ అనేది తీసుకుందాం, కానీ చిన్న ట్రిక్ అప్లై చేసి తీసుకుందాం. పై బై టూ. ఓకేనా? ఇది ఆన్సర్గా కన్సిడర్ అవుతుంది. మనం పై బై టూ దగ్గర ఆన్సర్ అని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని ఎంటర్ చేద్దాం. పై బై టూ అంటే ఆన్సర్ మైనస్ న్యూమరేటర్ అలాంగ్ విత్ డినామినేటర్ 1.570. మీకు ఇది అర్థం కాకపోతే ఒకసారి చూద్దాం. 1.57080. ఓకే, ఇంటూ ఇది న్యూమరేటర్ అలాంగ్ విత్ డినామినేటర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సింబల్ కనబడుతుంది చూడండి. ఇది తీసుకుందాం పై బై టూ దగ్గర ఆన్సర్ మైనస్ జీరో. పై బై టూ ఎక్కడ కనబడితే అక్కడ నేను ఆన్సర్గా కన్సిడర్ తీసుకున్నా. 1.57080 మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే ప్లస్ వన్. ఓకేనా? దీన్ని ప్లస్ వన్ గా తీసుకుంటున్నా. మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే ప్లస్ వన్. ఓకేనా? ఎంత వచ్చింది? 0.00.61101. ఓకేనా? మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇంకా తర్వాత మరి ఎఫ్ ఆఫ్ పి టూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ పి టూ ఈజీగా ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి చూసారా? ఇప్పుడు మరి ఎఫ్ ఆఫ్ పి టూ, పి టూ వాల్యూ ఎంత? 0.61061 కదా. నేను కన్ఫ్యూజ్ అవ్కుండా నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఏసి కొట్టండి. ఆన్సర్ మళ్ళీ ఏమవుతుంది? ఇదే కదా అయ్యేది. సో ఎఫ్ ఆఫ్ పి టూ అంటే ఏంటిది? ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఆన్సర్, ఆన్సర్ మైనస్ కాస్ ఆన్సర్. ఓకే, ఫంక్షన్ క్లోజ్ అయితేనే మనకి వచ్చింది, లేకపోతే సింటాక్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? -0.20805. ఈ వాల్యూ అనేది లెస్ దెన్ జీరో. మరి ఇది లెస్ దెన్ జీరో కాబట్టి దీనికి ఒక ఆపోజిట్ ఫంక్షన్ కావాలి, గ్రేటర్ దాన్ ఫంక్షన్ కావాలి. ఇది లెస్ దెన్ జీరో కాబట్టి అబోవ్ లో మనకి టూ వాల్యూస్ ఉన్నాయి కదా, పి నాట్ ఎఫ్ ఆఫ్ పి నాట్ ఎఫ్ ఆఫ్ పి వన్ వాల్యూస్. ఈ రెండింటిలో ఒక గ్రేటర్ దాన్ వాల్యూ తీసుకోవాలి. ఇది లెస్ దెన్ వాల్యూ, దీంట్లో గ్రేటర్ దాన్ వాల్యూ దేనికి ఉంది? ఎఫ్ ఆఫ్ పి వన్ కు ఉంది. సో ఎఫ్ ఆఫ్ పి వన్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఎఫ్ ఆఫ్ పి టూ ఈస్ లెస్ దెన్ జీరో, ఎఫ్ ఆఫ్ పి వన్ ఈస్ గ్రేటర్ దెన్ జీరో. దేర్ ఫోర్ ద రూట్ ఈస్ లైస్ బిట్వీన్ పి టూ అండ్ పి వన్. ఓకేనా? అలానే ఇప్పుడు మరి సెకండ్ ఇటరేషన్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సెకండ్ ఇటరేషన్ ఏముంది? మరి ఈక్వల్స్ టు త్రీ తీసుకోవాలి. సెకండ్ ఇటరేషన్ అని చెప్పేసిన అని త్రీ తీసుకుంటున్నాం, ఎన్ ఈక్వల్స్ టు టూ అని ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఈ సీక్వెంట్ ఫార్ములాలో ఎన్ వాల్యూ స్టార్ట్ అయ్యేది టూ నుండి కాబట్టి ఫస్ట్ ఇటరేషన్ లో ఎన్ ఈక్వల్స్ టు టూ, సెకండ్ ఇటరేషన్ లో త్రీ. సో పి త్రీ ఈక్వల్స్ టు పి టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పి టూ మైనస్ పి టూ మైనస్ పి వన్ బై ఎఫ్ ఆఫ్ పి టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పి వన్. ఇది ఈ ఫార్ములాలో పి వన్ వాల్యూ తెలుసు, పి టూ వాల్యూ తెలుసు. మరి
మనం క్యాలిక్యులేట్ చేసిన ఎఫ్ ఆఫ్ పి వన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన అబౌ ఇటరేషన్ లోనే క్యాలిక్యులేట్ చేసిన ఎఫ్ ఆఫ్ పి వన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1.57080 అని వచ్చింది. ఇక్కడ వాల్యూ రాసుకున్నాం. తర్వాత ఎఫ్ ఆఫ్ పి టూ వాల్యూ ఇందాక క్యాలిక్యులేట్ చేసిన అబౌ ఇటరేషన్ లోనే ఎఫ్ ఆఫ్ పి టూ వాల్యూ ఎంత వచ్చింది -0.20805 వచ్చింది. ఈ పి త్రీ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ పి త్రీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. పి టూ మైనస్ పి టూ అంటే ఎంత 0.6110 ఎఫ్ ఆఫ్ పి టూ. ఎఫ్ ఆఫ్ పి టూ అంటే ఎంత మీకు క్లారిటీ కోసం నేను బ్రాకెట్ పెడుతున్నా. మైనస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మళ్ళీ సపరేట్ బ్రాకెట్ పెట్టుకోవాలి. ఓకే -0.20805 ఎఫ్ ఆఫ్ పి టూ వాల్యూ. తర్వాత పి టూ మైనస్ పి వన్ పి టూ వాల్యూ ఎంత వచ్చింది మనకి అబౌ ఇటరేషన్ లో 0.6101 -π/2. ఓకే మరి ఎఫ్ ఆఫ్ పి టూ మైనస్ ఎఫ్ ఆఫ్ పి వన్ ఎఫ్ ఆఫ్ పి టూ ఎంత ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన -0.20805 దీంట్లో పుట్ చేస్తాం -1.57080. ఓకేనా ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏ పి త్రీ వాల్యూ వచ్చింది. పి త్రీ వాల్యూ ఎంత వచ్చింది 0.72326. ఈ వాల్యూ నేను ఇందాక ఎలా అయితే క్యాలిక్యులేట్ చేశానో ఎఫ్ ఆఫ్ పి టూ వాల్యూ ఆ ట్రిక్ యూజ్ చేసి మీరు కూడా సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయండి. ఓకే మరి పి త్రీ వాల్యూ వచ్చింది, దీని నుండి ఎఫ్ ఆఫ్ పి త్రీ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ పి త్రీ వాల్యూ వచ్చేసి ఇది ఎఫ్ ఆఫ్ పి త్రీ, పి త్రీ మైనస్ కాస్ పి త్రీ. సో దీని వాల్యూ ఎంత వచ్చింది 0-0.02639 <0. ఓకేనా ఇది సేమ్ మనం ఫస్ట్ ఇటరేషన్ సెకండ్ ఇటరేషన్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలా థర్డ్ ఇటరేషన్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ ఇదే ప్రొసీజర్ కంటిన్యూ చేద్దాం. థర్డ్ ఇటరేషన్ లో పి ఫోర్ వాల్యూ వచ్చింది. ఓకేనా మీరు ఎవ్రీ పి వాల్యూని కూడా బాక్స్ లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి విత్ఇన్ 10⁻⁴ కాబట్టి ఫోర్ ప్లేసెస్ ఈక్వల్ అవ్వాలి, అది మనకి స్పష్టంగా చూడంలో తెలియాలి కాబట్టి ఆ వాల్యూని పి వాల్యూని బ్రాకెట్ లో పెట్టుకోవాలి. ఓకేనా మీరు వీడియోని పాజ్ లో పెట్టుకొని ఒకసారి సెకండ్ ఇటరేషన్ థర్డ్ ఇటరేషన్ ఫస్ట్ ఇటరేషన్ సెకండ్ ఇటరేషన్ ఎలా అయితే చేసామో అలా త్రీ ఫోర్ ను కూడా చేయండి. ఓకే ఇప్పటివరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోని మీరు నోటిఫికేషన్ గా పొందుతారు. మీరు నేను ఈ వీడియోస్ నుండి ఈ వీడియోస్ లెక్చర్స్ లో మీకు సరిపడా ఇన్ఫర్మేషన్ ని నేను అందిస్తున్నాను అనుకుంటున్నాను. అందుకే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఇప్పుడు మరి పి ఫోర్ వాల్యూ వచ్చింది, పి ఫోర్ వాల్యూ చూడండి 0.73957 వచ్చింది. పి ఫైవ్ వాల్యూ చూడండి. ఓకే పి ఫైవ్ వాల్యూ చూద్దాం ఒకసారి. పి ఫైవ్ వాల్యూ వచ్చేసి మనకి ఏమొచ్చిందంటే 0.P4 వాల్యూ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 0.73957 పి ఫైవ్ వాల్యూ ఎంత వచ్చింది 0.73907. ఓకే మరి ఇప్పుడు ఈ వాల్యూని అంటే మనకి త్రీ డెసిమల్స్ వచ్చినాయి, త్రీ డెసిమల్ ప్లేసెస్ వచ్చినాయి. మరి అంటే ఇంకొక ప్లేస్ రావాలి, అంటే ఇంకో ప్లేస్ రావాలంటే నెక్స్ట్ ఇటరేషన్ లో వచ్చింది అని అర్థం మనకి. ఓకేనా నెక్స్ట్ ఇటరేషన్ కూడా కంటిన్యూ చేద్దాం. ఎన్ ఈక్వల్స్ టు 6 తీసుకుంటే పి సిక్స్ ఈక్వల్స్ టు పి ఫైవ్ మైనస్ ఎఫ్ ఆఫ్ పి ఫైవ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఫైవ్ మైనస్ పి ఫోర్ బై ఎఫ్ ఆఫ్ పి ఫైవ్ మైనస్ ఎఫ్ ఆఫ్ పి ఫోర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే పి ఫైవ్ వాల్యూ పి ఫోర్ వాల్యూలు చూడండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి చివరికి ఈ వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకేనా ఈ వాల్యూ ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇక్కడ ఉంది కదా పి ఫైవ్ వాల్యూ పి ఫోర్. యాక్చువల్ గా మనం ఎఫ్ ఆఫ్ పి ఫైవ్ వాల్యూ అబౌ ఇటరేషన్ లో క్యాలిక్యులేట్ చేసినాం, ఎఫ్ ఆఫ్ పి ఫోర్ వాల్యూ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం. ఈ వాల్యూని ఇక్కడ ఎందుకు రాసుకున్నాం అంటే మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ లో ఈజీ ఉంటుందని రాసుకుంటున్నాం. ఓకే మనం ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. పి సిక్స్ వాల్యూ ఈ పి సిక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ పి ఫైవ్ పి ఫైవ్ వాల్యూలు పి ఫోర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో ఇంకా పి సిక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. పి సిక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 0.0 ఈ వాల్యూ ఎంటర్ చేద్దాం 0.73957 మైనస్ 0.73908 ప్లస్ 0.0001 ఇంటూ న్యూమరేటర్ అలాంగ్ విత్ డినోమినేటర్. ఓకే నెక్స్ట్ ఈ వాల్యూ ఎంటర్ చేద్దాం. చూడండి ఒకసారి ఈ వాల్యూ ఎంటర్ చేద్దాం 0.73908 మైనస్ 0.73957. డినామినేటర్ లో ఈ వాల్యూ ఉంది కాబట్టి డినామినేటర్ ఇక్కడ ప్లేస్ చేస్తే డినామినేటర్కి వచ్చింది.
తర్వాత -0.00001 -0.00081 ఇక్కడ ఈక్వల్స్ టు కొట్టేస్తే సింపుల్ గా ఆన్సర్ వచ్చేది. 7.0.73909 ఒకసారి ఇది P6 వాల్యూ ఒకసారి P5 వాల్యూని అబ్జర్వ్ చేయండి. 0.73908 ఇది 0.70 మనకి P6 వాల్యూ ఎంత వచ్చింది 0.73909 అంటే మనల్ని వాడు దేంట్లో వితిన్ 10⁻⁴ అన్నాడు. అంటే పాయింట్ తర్వాత 4 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అవ్వాలి. అంటే P5 వాల్యూని 5th ఇటరేషన్ లో వచ్చిన 4th ఇటరేషన్ లో వచ్చిన P5 వాల్యూని P6 వాల్యూని అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీంట్లో 4 ప్లేసెస్ 0.7390 ఉంది, ఇక్కడ 4 ప్లేసెస్ 0.7390 ఉంది. సో P6 P5 ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి విత్ ఇన్ 10⁻⁴ కాబట్టి దేర్ ఫోర్ ద రూట్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈస్ 0.7390. ఓకే, ఇది 0.7390 అనేది మన ఈక్వేషన్ యొక్క మన ఇచ్చిన ఫంక్షన్ యొక్క రూట్. ఓకే ఫ్రెండ్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోని మీరు నోటిఫికేషన్గా పొందుతారు. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.